हेलो फूडीज वेलकम बैक टू अवर चैनल मी मुंदुकु मरो रेसिपी तो चेसानु इवाल्टी रेसिपी लो मी तो शेयर चेस्तुन्नानु बेंडकाय वेपुडु बेंडकाय वेपुडु चाला मंदिकी तेलिसे उंटुंदी कानी चाला मंदी बेंडकाय वेपुडु चेसेटप्पुडु जिगुरुगा रावडमो अला जरुगुतू उंटुंदी ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి బెండకాయ వేపుడు చాలా టేస్టీగా ఇలాంటి జిగురుతనం లేకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది ఆలస్యం ఎందుకు ఎలా చేయాలి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 10 మిర్చిలని యాడ్ చేసుకుందాం 10 మిర్చిలకి ఒక 4-5 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు రుచికి సరిపడినంత వీటన్నిటిని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగాని 1 స్పూన్ జీలకర్ర మరియు ఆవాలు కరివేపాకు తగినంత సన్నగా తరిగిన ఒక ఆనియన్ 2 సన్నగా తరిగిన టమాటో ముక్కలు చిటికెడు పసుపు వీటన్నిటిని యాడ్ చేసుకొని బాగా కలియపెట్టుకోవాలి ఒక 4-5 నిమిషాల పాటు వీటన్నిటిని ఉడకనివ్వాలి మనకి ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకుందాం మనకి పచ్చి మిర్చి పేస్ట్ మొత్తం పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి ఇవన్నీ మనకి బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను 250 గ్రాముల బెండకాయల్ని తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందులో ఒక 5 స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగుని యాడ్ చేసుకోవడం వలన మనకి బెండకాయలో ఉన్న జిగురుతనం పోయి చాలా బాగా పర్ఫెక్ట్ గా ఫ్రై అనేది రెడీ అవుతుంది ఈ ఇందులో మెయిన్ ఇదేనండి మనం పెరుగు వాడడం వల్ల బెండకాయలోని జిగురుతనం మొత్తం తొలగిపోతుంది కాబట్టి పెరుగు ఖచ్చితంగా వాడాలి 4-5 స్పూన్ల పెరుగు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలియపెట్టుకొని వీటన్నిటిని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం ఈ పెరుగు మొత్తం మనకి కొంచెం ఉడకగానే ఇందులో మనం 1/2 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి మనకి ఫ్రై అనేది కొంచెం జ్యూసీగా కావాలి అనుకునే వాళ్ళు కొన్ని వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు లేదా 1/2 గ్లాస్ వాటర్ సరిపోతాయి ఇప్పుడు మనం ఈ బెండకాయలన్నిటిని బాగా ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి ఒక 4-5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసారు కదండి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి జిగురుతనం అనేది అస్సలికి లేదు చూస్తున్నారు కదా మీరే ఇలా ఒక్కసారి చెక్ చేసుకోండి జిగురుతనం అనేది అస్సలికి ఉండదు ఇందులోని వాటర్ మొత్తం ఇంకిపోయాయి మనకి బెండకాయ ఫ్రై పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ లోకి తీసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ బెండకాయ వేపుడు చాలా సులువుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా ఎలాంటి జిగురుతనం లేకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ బెండకాయ వేపుని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు నెక్స్ట్ రెసిపీ